నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు వెస్టింగ్ హౌస్ స్టీమ్ ఐరన్ బాక్స్ అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను. అలాగే ఇది ఏ విధంగా వాడాలి, దీని యొక్క జాగ్రత్తలు, అలాగే దీని వారంటీ, దీని రేటు, అన్ని వివరాలు కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారంటే అన్నీ మీకు తెలిసిపోతాయి. ఇది వెస్టింగ్ హౌస్ ఐరన్ బాక్స్, ఇది స్టీమ్ ఐరన్ అంటారు. దీని బాక్స్ చూడండి, బ్లూ కలర్లో ఉన్నటువంటి స్టీమ్ ఐరన్ బాక్స్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1695 రూపీస్ ఎంఆర్పి, కానీ ఇది మీకు 1000 కంటే తక్కువలో ఆన్లైన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు దొరికిపోతుంది. 1000 రూపాయల కంటే తక్కువగా దొరుకుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు. ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు లోపల మీకు ఒక పాత్ర కనిపిస్తూ ఉంది. ఇందులో మనం వాటర్ పోసుకొని ఆ ఐరన్ బాక్స్లో పోయాల్సి ఉంటుంది. ఎక్కడి నుండి మనం అందులో వాటర్ పోసుకోవాలి, అలాగే ఏ విధంగా మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి, అన్ని వివరాలు కూడా మనం ఇందులో తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ ఇది, మాన్యువల్ బుక్, వెస్టింగ్ హౌస్ ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్, 1200 వోల్ట్స్. దీనికి సంబంధించి అన్ని బటన్స్ గురించి ఏ విధంగా ఉపయోగిస్తారో మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే పూర్తి వివరాలు ఇందులో మనకి కనిపించట్లేదు. అన్ని వివరాలు మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా చేయకూడదు, ఏ విధంగా చేస్తే ఇది త్వరగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, అన్నీ కూడా ఇందులో మనకు తెలియజేశారు. వారి అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఐరన్ బాక్స్ గురించి చూసినట్లయితే, ఈ ఐరన్ బాక్స్లో మనకి చాలా బటన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ బటన్ దేనికి ఉపయోగిస్తామో మీకు ఇందులో తెలియజేస్తాను. ముందుగా ఇది వైర్ చూడడానికి ఇలా అందంగా కనిపిస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఐరన్ చేసే దగ్గర వెస్టింగ్ హౌస్ ISI మార్క్ కనిపిస్తుంది. అలాగే వెనకాల రంధ్రాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అందులో నుంచి స్టీమ్ అనేది బయటికి వస్తుంది. మనం వాటర్ పోసుకోవడానికి ఒక క్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్ ఓపెన్ చేసుకొని మనం ఆ పాత్రతో బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా అందులో మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఈ విధంగా అందులోంచి మనం వాటర్ను లోపలికి పోయాలి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఆ క్యాప్ ఆ విధంగా మూసివేసుకోవాలి. దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే, ప్రెస్ చేస్తే ఒక దానిలో నుంచి వాటర్, ఇందులో నుంచి స్టీమ్ అనేది మనకి బయటికి వస్తుంది. ప్రెస్ చేసినప్పుడు స్టీమ్ కిందికి మనకు కనిపిస్తుంది. ఇది ఇలా ప్రెస్ చేసి మనం ఓపెన్ చేస్తే, దీన్ని ప్రెస్ చేసినప్పుడు ముందు నుండి మనకు వాటర్ బయటికి వస్తాయి. దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే అందులో వాటర్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు ఈ మీటర్ ద్వారా మనకు తెలిసిపోతుంది. అలాగే ఎంత వేడిగా ఉంది అనేది కూడా ఇందులో మనకి తెలిసే అవకాశం ఉంది. అలాగే మనం ఐరన్ చేస్తూ ఉన్నప్పుడు మనం నైలాన్ క్లాత్ చేస్తున్నామా, లేదంటే కాటన్ క్లాతా, లేదంటే ఆఫ్ చేసుకోవాలంటే ఏ విధంగా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం లెవెల్ అని కనిపిస్తూ ఉంది. ఆ మ్యాక్సిమం లెవెల్ వచ్చేంత వరకు మనం నీళ్ళు అనేటివి అందులో పోసుకోవాలి. ఇది పైకి లేపి పెట్టి మనం వాటర్ పోయాలి. మ్యాక్సిమం లెవెల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఎక్కువగా పోస్తే మళ్ళీ వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రంధ్రం ద్వారా మనకి ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు వాటర్ అనేటివి ఇక్కడ బయటికి కూడా వస్తాయి. అలాగే ఈ రంధ్రాల్లో నుంచి స్టీమ్ బయటికి వస్తుంది. ఈ స్టీమ్ రావడం మూలంగా ఆ బట్టల ఐరన్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. 3-pin ప్లగ్ దీనికి ఇవ్వడం జరిగింది. 3-pin ప్లగ్ పెట్టి మనం ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు.